హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు టీ శాట్ సో మనం ఇంతకుముందు క్లాస్లో ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఎస్ రైటింగ్ చూసాము సో అందులో ఏంటి ప్లానింగ్ ఇంట్రొడక్షన్ మెయిన్ బాడీ అండ్ కన్క్లూషన్ సో ఇంతకుముందు క్లాస్లో మనం ప్లానింగ్ గురించి చూసాము అందులో మీరు ఫాలో అవ్వాల్సిన టెన్ స్టెప్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాము సో ఈ క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ అండ్ మెయిన్ బాడీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అదేంటంటే ఫ్రేమ్ వర్క్స్ సో ఈ క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ పూర్తిగా చూస్తాము దాంతోపాటు మనం మెయిన్ బాడీ రాయడానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్ ఫోర్ టైప్స్ ఉన్నాయి ఆ ఫోర్ టైప్స్ని మనం ఈ క్లాస్లో చూస్తాము ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ సో ఇంట్రొడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ వైట్ ఈజ్ ఇంపార్టెంట్ సో మీరు ఒక ఎస్ఏ రాసినప్పుడు ఒక ఎగ్జామినర్ మీ ఆన్సర్ పేపర్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఏది ఆలోచించను ఇప్పుడు నా వైఫ్ గురించి ఆలోచించను నా పిల్లల గురించి ఆలోచించను ఒక టెన్ మినిట్స్ ఈ ఎస్సే చదువుతాను అనే మైండ్ సెట్లోకి మీరు తీసుకురావాల్సి ఉంటుంది సో ఎప్పుడు అలా చేయగలుగుతారు మీరు అది ఈ ఇంట్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో హౌ యువర్ అట్రాక్టింగ్ ఎగ్జామినర్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్ డిపెండ్అన్ హౌ ఆర్ రైటింగ్ ఇంట్రొడక్షన్ సో ఇంట్రొడక్షన్ అంటే అంత ప్రామినెన్స్ ఉంటుంది సో ఈ ఇంట్రొడక్షన్ని ఎలా రాయాలి అంటే మనకి మూడు విధాలుగా రాయొచ్చు అండ్ ఈ మూడు విధాలు ఎలా మీరు అట్రాక్ట్ చేసుకోవాలో నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అనౌన్స్మెంట్ సో మీరు ఇక్కడ అనౌన్స్ చేస్తారనమాట ఏమని ఈ ఎస్సే ఎందుకు ఇంపార్టెంట్ నేను ఎస్సే ఎందుకు రాస్తున్నాను సో మీరు ఈ ఎస్సీ ఎందుకు చదవాలి నేను రాసిన ఎస్సీ ఎందుకు స్పెషల్ అని మీరు అనౌన్స్ చేస్తారనమాట ఇది ఒక విధంగా రాయేసే ఇంట్రొడక్షన్ పద్ధతి నెక్స్ట్ వచ్చేసి స్కోప్ సో మీరు ఈ ఎస్ఏ చదవడం వల్ల ఎలాంటి విషయాలు మీకు తెలుస్తాయి అని చెప్పడం ఓకే ఇదేంటంటే స్కోపింగ్ సో ఈ స్కోపింగ్ అనేది చాలా వరకు వర్కౌట్ అవ్వదు సో దీన్ని మనం పక్కన పెట్టేస్తాం ఇది మనం యూజ్ చేయము అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెన్షన్ గ్రీవర్స్ అటెన్షన్ గ్రీవర్స్ అంటే ఎగ్జామినర్ అటెన్షన్ని మీరు ఎలా గ్రాప్ చేస్తారు సో గ్రాప్ చేసే పద్ధతులు ఏంటి అని మనం ఈ అటెన్షన్ గ్రీవర్స్లో చూస్తాం సో దీని మీద మన ఎలాబొరేట్ డిస్కషన్ అనేది ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి చూసే ముందు మీరు ఇంట్రడక్షన్ ఎన్ని వర్డ్స్ రాయాలి అది కూడా ఇంపార్టెంటే కదా సో మన స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఏలో త్రీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ సెకండ్ వచ్చేసి బాడీ అండ్ థర్డ్ వచ్చేసి కన్క్ల్యూషన్ కన్క్ల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వర్డ్స్ ఎస్ఏ రాస్తున్నారు అనుకుందాము సో ఇందులో వన్ థర్డ్ పార్ట్ వచ్చేసి మీ ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూషన్ ఉండాలి అంటే ఇక్కడ వన్ థర్డ్ పార్ట్ అంటే ఏంటి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వర్డ్స్ మీరు ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ రెండు రాయాల్సి ఉంటుంది ఇంకా మిగతా ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ వచ్చేసి మీరు బాడీ రాసుకుంటారు సో ఇది కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం సో ఇక్కడ అటెన్షన్ గ్రీవర్స్లో ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ వచ్చేసి మీరు కోట్స్ యూజ్ చేస్తారు కోట్స్ అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు సో ఇండియన్ థింకర్సే అయినా సరే లేకపోతే వెస్టర్న్ థింకర్సే అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ ఇండియన్ థింకర్స్ ఎవరు లైక్ మహాత్మా గాంధీ చెప్పిన నీతి వాక్యాలు కానీ జవహర్లాల్ నెహ్రూ చెప్పింది కానీ లేకపోతే స్వామి వివేకానంద చెప్పిందే కానీ బుద్ధ చెప్పినదే కానీ సో అలా మీరు కోడ్స్ అనేవి ప్రతి టాపిక్ మీద అట్లీస్ట్ ఒక రెండు మూడు కోట్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కోట్స్ని మీరు బైహాట్ చేయండి అది బైహాట్ చేసిన తర్వాత దాన్ని ఎలాబరేట్ ఎలా చేస్తారు అది కూడా ఇంపార్టెంట్ అండ్ దాని మీద తగ్గ ఎగ్జాంపుల్స్ అనేది మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ మెథడ్ అండి సెకండ్ మెథడ్ వచ్చేసి స్మాల్ స్టోరీ మీరు ఒక స్టోరీ నరేట్ చేస్తారు సో చాలామంది స్టూడెంట్స్లో ఒక పోయెట్ కానీ ఒక రచయిత కానీ ఉంటారు కదా సో ఆ టాలెంట్ని మనం ఇక్కడ యూస్ చేసుకుంటాం సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియా గురించి ఎస్ఏ రాయాలనుకుంటున్నారు సో సోషల్ మీడియా గురించి ఎస్ఏ రాయాలనుకున్నప్పుడు మీరు ఒక స్టోరీ క్రియేట్ చేయొచ్చు వాణి అనే ఒక అమ్మాయి గీత అనే ఒక అమ్మాయి ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ సో దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ దే స్టార్టెడ్ యూజింగ్ సోషల్ మీడియా ఓకే దాని తర్వాత మీరు ఏంటంటే ఒకరు సోషల్ మీడియా యూజ్ చేసుకోవడం వల్ల ఎలా డెవలప్ అయ్యారు రాస్తారు అండ్ ఇంకొకరు సేమ్ అదే సోషల్ మీడియా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పి చిన్న స్టోరీ ఒక నరేట్ చేసుకుంటూ వస్తారు సో అందుకని మనం సోషల్ మీడియా గురించి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎగ్జామినర్కి మీరు చెప్తారనమాట ఇది సెకండ్ వే ఆఫ్ రైటింగ్ యువర్ ఇంట్రొడక్షన్ అండ్ థర్డ్ వే వచ్చేసి ఎన్ఎక్ డోట్స్ ఎన్నెక్ డోట్స్ సో ఎన్ఎక్ డోట్స్ అంటే ఏం లేదండి సింపుల్గా క్వశ్చన్స్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాలనుకుంటారు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఆర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇజంట్ ఇట్ డు యూ అగ్రీ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ తెలంగాణ అలా అని మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేస్తారు సో ఆ క్వశ్చన్స్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ రూపంలో మీరు ఎస్సే రాస్తారు సో ఇది మూడో విధానం ఇట్ దిస్ ఇస్ థర్డ్ వే టు రైట్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ ఫోర్త్ వే వచ్చేసి కరెంట్ అఫైర్స్ సో రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్లో ఎలాంటి డేటా అయినా దానికి సంబంధించిందినంటైతే మీరు ఆ డేటాతో ఈ విధంగా జరుగుతుంది సో ఈ విధంగా ఈ రూప్ ఈ రిపోర్ట్ అనేది ఇలా చెప్తుంది సో అందుకని ఈ టాపిక్ గురించి మనం చర్చనీయాంశంగా మారింది సో అలా అని మీరు ఆ టాపిక్ గురించి ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది దాన్ని చదవాల్సిన అవసరం ఏంటి సో అలా అని మీరు ఈ నాలుగు విధాలుగా రాస్తారు సో అనౌన్స్మెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎస్పెషల్ తెలుగు మీడియం పిల్లల్లో అండ్ ఈవెన్ స్కోపింగ్ కూడా అంత బాగా అనిపించదు సో మేమేం చెప్తాము అంటే ఈ అటెన్షన్ గ్రీవర్డ్స్ని యూజ్ చేయండి ఈ అటెన్షన్ గ్రీవర్డ్స్లో మళ్ళీ ఫోర్ టైప్స్ చెప్పాను కదా సో మీరు ఎందులో పర్ఫెక్ట్ అనుకుంటే సో మీకు ఏ విధంగా సూట్ అవుతుంది అనిపిస్తే ఈ నాలుగు విధాలలో ఒక విధం ఒక టైప్ మీరు ఎంచుకొని సో దీనితో మీరు ఇంట్రడక్షన్ రాయొచ్చు సో అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ రాస్తే సరిపోతుంది ఇంట్రడక్షన్లో అర్థమైంది వన్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ అంటే ఒక పేజ్ వస్తుంది అర్థమైందా సో ఇది ఇంట్రొడక్షన్ రాసే విధానం అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బాడీ పార్ట్ సో ఇది ఫస్ట్ పిల్లర్ నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ సో బాడీ పార్ట్ ముందు దానికంటే ముందు అది అసలు వెళ్ళకంటే ముందు ఫస్ట్ మీరు ఫ్రేమ్ వర్క్స్ అనేవి తెలుసుకోవాలి సో ఫ్రేమ్ వర్క్స్ అంటే ఏం లేదండి ఇంతకుముందు నేను ఫ్రేమ్ వర్క్ అంటే మీకు స్ట్రక్చర్ గురించి చెప్పాను కదా సో ఒక స్కీమాటిక్ స్ట్రక్చర్ వేసుకోవాల్సి ఉంటుంది ఎస్సే రాసే కంటే ముందు అని అక్కడ ఏం చెప్పాను ఫస్ట్ మీరు టైటిల్ రాసుకోవాలి టైటిల్ని మనం డిఫరెంట్ ఐడియాస్ కింద డివైడ్ చేస్తాము మళ్ళీ ఆ ఐడియాస్ అనేది మనం డిఫరెంట్ పారాగ్రాఫ్స్లో డివైడ్ చేసుకుంటాము అని చెప్పానా సో మీలో చాలామంది ఫస్ట్ టైం ఎస్సే రాసే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అయితే ఎస్సే అనే వర్డ్ ఇప్పుడే వినుంటారు అండ్ ఎస్సే ఎలా రాయాలి అనే టెన్షన్లో చాలామంది ఉంటారు అసలు ఎస్సే నాకు తెలీదు ఏం చేయాలి అని అనుకుంటారు సో అట్లాంటి స్టూడెంట్స్కి మీరు ఇలాంటి స్ట్రక్చర్ ఎలా తీసుకురావాలి అని నేర్పియబోతున్నాను అనమాట సో ఇలాంటి ఐడియాస్ పారాగ్రాఫ్స్ డివైడ్ చేయడం ఎలా వస్తుంది అంటే మనం ఈ నాలుగు ఫ్రేమ్ వర్క్లలో ఒకటి యూజ్ చేసుకుంటాము సో మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్లీ ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ని వర్క్ని యూస్ చేసుకోవాలో కూడా నేను మీకు నేర్పిస్తాను ఓకే డోంట్ వరీ అబౌట్ దాట్ కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫోర్ ఫ్రేమ్వర్క్స్ ఒకటి వచ్చి థర్డ్ ఫ్రేమ్వర్క్ నెక్స్ట్ వచ్చి సబ్జెక్ట్ ఫ్రేమ్వర్క్ అండ్ థర్డ్ వన్ వచ్చి ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఆప్షనల్ ఫ్రేమ్వర్క్ సో ఈ క్లాస్లో మనం ఈ నాలుగు విధానాల్లో మనము ఎలా చేయాలి అసలు ఇవి ఎలా మనము ఐడియాస్ పారాగ్రాఫ్స్ తీసుకురావాలి ఎలాంటి టాపిక్కి ఎలాంటి ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకోవాలో ఈ క్లాస్లో తెలుసుకుందాం ఓకే సో మీరు మీ నోట్స్లో ఓపెన్ చేయండి అండ్ నేను చెప్పినవన్నీ మీరు నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి సో నోట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్ ఓకే సో ఫస్ట్ వచ్చేసి థాట్ ఫ్రేమ్వర్క్ ఈ థాట్ ఫ్రేమ్వర్క్ అంటే ఇట్ ఇస్ వెరీ సింపుల్ మనము ఫైవ్ డబల్యూ కాంపోనెంట్స్ ఒక్క హెచ్ కాంపోనెంట్ యూజ్ చేసి మనం ఐడియాస్ పారాగ్రాఫ్ని డివైడ్ చేస్తాము సో ఫైవ్ డబల్యూస్ అంటే ఏంటిది మీరు ఇంగ్లీష్లో చదివే ఉంటారు వాట్ హూ హూమ్ విచ్ వై అని అవి అండి ఆ ఫైవ్ ఫస్ట్ వచ్చేసి వాట్ నెక్స్ట్ వచ్చి వై హూమ్ హూ విచ్ ఈ ఐదు డబ్ల్యూ కాంపొనెంట్స్ని యూస్ చేసుకుంటాము ఇవి క్వశ్చన్స్ అడుగు అడుగుతూ మనం డిఫరెంట్ ఐడియాస్ని పారాగ్రాఫ్స్ని తీసుకొస్తాము సో వి విల్ బి యూజింగ్ దిస్ ఫైవ్ డబల్యూ కాంపోనెంట్స్ అండ్ వన్ హెచ్ కాంపోనెంట్ టు మేక్ అవర్ ఐడియాస్ అండ్ వి విల్ బి డివైడింగ్ దోస్ ఐడియాస్ ఇన్ టు పారాగ్రాఫ్స్ బై యూజింగ్ దిస్ ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ హెచ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీద నేను ఎస్ఏ రాస్తున్నాను ఇప్పుడు కానీ నాకు ఎలాంటి ఐడియాస్ తెలియదు మేడం మీరు చెప్పినట్టు నాకు పారాగ్రాఫ్ డివైడ్ చేయడం అస్సలు తెలీదు సో మీరు ఇలాంటి ఫ్రేమ్వర్క్ యూస్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డబల్యూ అనే ఫస్ట్ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నాను వాట్ అని సో వాట్ ఈస్ ఎడ్యుకేషన్ ఒక ఐడియా వచ్చేసిందా వాట్ ఈస్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ వచ్చేసి వై వీ నీడ్ ఎడ్యుకేషన్ ఇంకొక ఐడియా వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ లిటరసీ రేట్ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ లిటరసీ రేట్ అదొకటి అండ్ విచ్ స్టేట్ ఈస్ హ్యావింగ్ మోర్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా విచ్ స్టేట్ ఈస్ హ్యావింగ్ లెస్ లిటరసీ రేట్ ఇక్కడ రెండు ఐడియాస్ వచ్చాయా అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గుడ్ లిటరసీ రేట్ ఇన్ దాట్ సో అండ్ సో స్టేట్ అదే కాకుండా వాట్ ఆర్ ద స్కీమ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్ దాట్ స్టేట్ ఓకే సో ఇలా మనకి ఎన్ని ఐడియాస్ వచ్చాయి ఓకే సో మీరు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఐడియాస్ రాసినా కూడా సరిపోతుంది అండ్ ఇక్కడ హెచ్ కాంపొనెంట్ సో హెచ్ అంటే ఏంటి మేడం సో మీరు క్వశ్చన్లలో హౌ అనే వర్డ్ చూసుంటారు హౌ రైట్ సో మనం ఇక్కడ హౌ చూస్తాము సో హౌ కాంపోనెంట్లో జస్ట్ మనం చూసేది ఏంటంటే మెజర్స్ మెజర్స్ అంటే ఏంటంటే సొల్యూషన్ పార్ట్ ఒకటి సో మనకి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ దోస్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ వాటికి మనం సొల్యూషన్ రాయాలి కదా ఎందుకంటే ఎస్ఎలు ఎగ్జామినర్ ఆల్సో టెస్టింగ్ వాట్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ అంటే మీరు సొల్యూషన్స్ కంపల్సరీ రాయాలి ఈ సొల్యూషన్స్లో మళ్ళీ మీరు డివైడ్ చేసి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి రాయాల్సి ఉంటుంది సో ఇది ఫస్ట్ మెథడ్ ఆఫ్ గెట్టింగ్ ఐడియాస్ అండ్ పారాగ్రాఫ్స్ ఓకే సో ఇది థాట్ ఫ్రేమ్ వర్క్ అనమాట సో ఎంతవరకు ఏమైనా డౌట్ ఉందా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో మీ డౌట్ని చెప్పండి సో దాట్ వీ విల్ బి ట్రై టు అడ్రస్ యువర్ డౌట్స్ ఓకే సో దిస్ ఈస్ ఫస్ట్ ఫ్రేమ్ ఓకే ఇప్పుడు మనం సెకండ్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్దాం ఇదేంటంటే సబ్జెక్ట్ ఫ్రేమ్ వర్క్ సబ్జెక్ట్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏం లేదు సో మీకు డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి కదా సిలబస్లో లైక్ ఎకానమీ ఉంటుంది పాలిటీ ఉంటుంది సొసైటీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది సో మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటాము ఆ సబ్జెక్ట్ని ఎలాబరేట్ చేస్తామన్నమాట ఇది అంత సింపుల్ సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సొసైటీ తీసుకుంటున్నాను ఈ సొసైటీలో ఏమేమి ఉంటాయి మనకి మ్యారేజ్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది ఓకే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఉంటుంది కింగ్షిప్ అలా కింగ్షిప్ ఎక్సెట్రా మనకు ఉంటాయి కదా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యారేజ్ అనే ఒక ఐడియా మీద ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఎలా డివైడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మనకి అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఉండేవి కదా దాని తర్వాత లవ్ మ్యారేజెస్ ట్రెండ్లోకి వచ్చాయి దాని తర్వాత ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని అంటున్నాము ఓకే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ సో ఇంతకుముందు నార్మల్గా సేమ్ రిలీజన్ హిందూలో డిఫరెంట్ కాస్ట్ పీపుల్ పెళ్లి చేసుకునే వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అంటే లైక్ హిందూ ముస్లింని పెళ్ళి చేసుకోవడం ముస్లిం క్రిస్టియన్స్ని పెళ్ళి చేసుకోవడం క్రిస్టియన్స్ హిందూస్ని పెళ్లి చేసుకోవడం సో అలా డిఫరెంట్ రిలీజియస్ మధ్యలో మ్యారేజ్ జరుగుతుంది సో ఇది చాలా రీసెంట్గా న్యూస్లో ఉందండి ఎందుకంటే ఈ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది ఓకే సో అందుకని ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీద హిందూ పేపర్లు మాత్రం చాలా ఎడిటోరియల్స్ వచ్చాయి సో ఈ మ్యారేజెస్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి సో దీని ఒకసారి చూసుకోండి సో ఇలా ఎన్ని పారాగ్రాఫ్స్ వచ్చాయంటే నాకు ఒక్క మ్యారేజ్ అనే ఐడియా మీద ఓకే సో ఇంకొకటి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది అది కూడా చెప్తాను ఏంటంటే హోమోసెక్షువల్ మ్యారేజ్ సో చాలా కంట్రీస్ అనేవి ఇప్పుడు హోమోసెక్షువల్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తున్నాయి అంటే దే ఆర్ అలౌవింగ్ హోమోసెక్షువల్ హోమో అంటే ఏంటంటే సేమ్ సెక్స్ అంటే జెండర్ సో అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం అబ్బాయిలు అబ్బాయిల్ని పెళ్ళి చేసుకోవడం సో ఇది హోమోసెక్చువల్ మ్యారేజెస్ సో రీసెంట్గా మెనీ కంట్రీస్ దే లీగలైజ్డ్ దిస్ హోమోసెక్చువల్ మ్యారేజ్ బట్ ఇండియాలో ఇంకా లీగలైజ్ చేయలేదు ఓకే అండ్ ఈవెన్ ఇప్పుడు ఏంటంటే పెళ్లి కాకముందే మనకి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఓకే అది కూడా ఇంకొక డైమెన్షన్ రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ నేను ఫ్యామిలీ అనేది ఒక ఐడియా తీసుకున్నాను కదా సో ఫ్యామిలీలో మనకి పూర్వకాలంలో ఎలా ఉండేది ఎర్లియర్ డేస్లో మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా దాని తర్వాత ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ స్మాల్ ఫ్యామిలీస్ అలా ఎలా ఎవల్యూషన్ జరుగుతుంది ఫ్యామిలీస్లో వాటికి తగ్గ ఎగ్జాంపుల్స్ రాయచ్చు వాటికి తగ్గ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ రాయొచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి వాటి గురించి చెప్పినట్టయితే అవి కూడా రాసుకోవచ్చు సో అలా మీరు ఎనాలిసిస్ అనేది చేసుకోవచ్చు సో ఇది సెకండ్ ప్రాసెస్ అండి టు గెట్ ఐడియాస్ అండ్ పారాగ్రాఫ్స్ సో మీకు అర్థమవుతుంది కదా సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సో కింద కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ సో ఇది సెకండ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఆర్గానిక్ ప్రాసెస్ ఆర్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అంటాం సో మీరు ఎప్పుడైనా సరే ఎస్సే అనేది ఆర్గానిజం గురించి రాయాలి అనుకుంటున్నారు ఆర్గానిజం ఆర్గానిజం గురించి ఎస్సే అనుకుంటున్నారు సో అప్పుడు మీరు ఎలాంటి ఐడియాస్ పారాగ్రాఫ్స్ తీసుకురావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ బర్త్ ఓకే బిఫోర్ బర్త్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ బర్త్ బర్త్ జరిగేటప్పుడు తర్వాత ఆఫ్టర్ బర్త్ ఒకసారి పుట్టిన తర్వాత ఆఫ్టర్ బర్త్ తర్వాత మనకి చాలా స్టేజెస్ ఉంటాయి కదా లైక్ చిల్డ్రన్ స్టేజ్ మెచ్యూర్ స్టేజ్ అడాలిసెంట్ స్టేజ్ నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ స్టేజ్ అడల్ట్ అయిపోయి ముసలి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది డెత్ అవుతుంది కదా డెత్ డ్యూరింగ్ డెత్ ఆఫ్టర్ డెత్ సో ఇలా మనకి ఎన్ని డైమెన్షన్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మళ్ళీ వీటికి సపోర్టింగ్గా ఎవ్రీ ఐడియాలో టూ టూ పారాగ్రాఫ్స్ విత్ డేటా విత్ రిపోర్ట్స్ రాసుకుంటే ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ ఎస్సే బిలీవ్ మీ ఓకే సో ఇలా మనం ఇంకొక డైమెన్షన్లో ఐడియాస్ పారాగ్రాఫ్స్ని తీసుకురావచ్చు ఓకే సో దిస్ ఈజ్ థర్డ్ వే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఫోర్త్ ఏంటంటే ఆప్షనల్ ఫ్రేమ్ వర్క్ సో నార్మల్లీ మీరు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నా కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా వేరే ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఒకటి మాత్రం కామన్ అండి ఏంటంటే ఎగ్జామినర్ ఎప్పుడు మీరు డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచిస్తున్నారా లేదా అని కంపల్సరీ చూస్తారు సో ఎన్ని డైమెన్షన్లు రాస్తున్నారు అనేది ఇది ఇంపార్టెంట్ సో మీరు చాలా డైమెన్షన్స్ రాయాలి అంటే ఆప్షనల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా బెస్ట్ అండి సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక టాపిక్ తీసుకున్నారు ఓకే ఒక టాపిక్ తీసుకున్నారు ఆ టాపిక్ని మీరు డిఫరెంట్ ఐడియాస్లో పెట్టాలనుకుంటున్నారు కదా ఐడియాస్ ఏంటి అంటే మీరు పాలిటీ సబ్జెక్ట్ చదివే ఉంటారు పాలిటీ అనేది ఒక డైమెన్షన్ తీసుకోవచ్చు నెక్స్ట్ హిస్టరీ చదివే ఉంటారు సో హిస్టరీని ఒక డైమెన్షన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ సొసైటీ నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అలా మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒక్కొక్క ఐడియా తీసుకుంటారు మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఏదైనా ఆర్టికల్ దాని గురించి చెప్తుంది ఆర్ కోర్ట్ జడ్జ్మెంట్ దాని గురించి చెప్తుంది ఆర్ ఎనీ లా ఏదైనా సరే ఒక చట్టం ఉంది దాని గురించి అది చెప్తుంది అన్నప్పుడు అవి డిఫరెంట్ పారాగ్రాఫ్స్ కింద మీరు రాస్తారు ఇప్పుడు హిస్టరీ ఉందండి సో నేను చెప్పినట్టు ఇంతకుముందు ఏన్షియన్ హిస్టరీ రావచ్చు మెడివల్ హిస్టరీ రాయొచ్చు మోడ్రన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు ఆర్ట్ అండ్ కల్చర్ రాయొచ్చు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా రాయొచ్చు మీకు డేటా ఉంటే ఈవెన్ వరల్డ్ హిస్టరీలో కూడా మనం ఒక పారాగ్రాఫ్ అనేది రాయొచ్చు హౌ మెనీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పారాగ్రాఫ్స్ ఇక్కడే వచ్చాయి అండ్ ఎకాలజీలో ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీలో ఏమైనా డైమెన్షన్స్ ఉంటే రాయొచ్చు సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ సో అలా మీరు డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించడానికి ఈ ఆర్ ఈ ఆప్షనల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా యూజ్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఫ్రేమ్వర్క్ వర్క్ దాట్ వీ విల్ ఆల్వేస్ రికమెండ్ ద స్టూడెంట్స్ ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్స్ట్రా చదవాల్సింది ఏం లేదు ఆల్రెడీ మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మీ వేరే పేపర్స్లో అక్కడ చదివిన మాటరే ఇక్కడ రాస్తారు కానీ మీరు అడిషనల్గా ఏం వర్క్ చేస్తారు అంటే లాజిక్ లాజిక్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది లాజిక్ అంటే ఏం లేదండి డేటా డేటా కలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ గురించి రాస్తున్నారు రాస్తున్నారనుకోండి సో కంపల్సరీ మనకి రెండు రిపోర్ట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది అది ఏంటంటే ఏసర్ రిపోర్ట్ ఏఎస్ఈఆర్ ఏసర్ రిపోర్ట్ అని ఉంటుంది నెక్స్ట్ యూడిఐఎస్ఈ రిపోర్ట్ అనేది ఉంటుంది ఓకే అండ్ ఇఫ్ ఆర్ రైటింగ్ ఎనీ స్కీమ్స్ సో ఎస్పెషలీ మీరు గ్రూప్ వన్కి కానీ తెలంగాణ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కంపల్సరీ తెలంగాణ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు కంపల్సరీ అవగాహన ఉండాలి ఆ స్కీమ్స్ రాయాల్సిందే పడాల్సిందే అవి అక్కడ ఆ పారాగ్రాఫ్లో అది కంపల్సరీ ఉండాల్సిందే సో ఇలా మీరు ఈ డేటా కలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉంది అనే సర్వే కూడా చేయాల్సి ఉంటుంది సో మీరు ఏం టెన్షన్ పెడకండి డేటా ఎలా వస్తుంది ఎలా చేయాలి అని సో మనము ఈ టీ ద్వారా మీకు ఈ సిరీస్ మొత్తం మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము అందులో ప్రతి ఒక్క డేటా అండ్ ప్రతి ఒక్క రిపోర్ట్ ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే యూస్ఫుల్ అవుతుందో వీ విల్ ప్రొవైడ్ యూ ఓకే డోంట్ వరీ సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు టీ శాట్ సో ఇంతటితో నేను ఈ సెషన్ని ఆపేస్తున్నాను సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే బాడీ అండ్ కన్క్లూషన్ ఎలా రాయాలో చూద్దాము So thank you so much and do subscribe to T-Sat.